గ్రామ పంచాయతీలోని ప్రజలను రైతాంగాన్ని ఆదుకోవడమే తమ లక్ష్యమని కొండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధారాణి పేర్కొన్నారు. కడప జిల్లా అట్లూరు మండలం కొండూరు గ్రామ పంచాయతీలోని తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులను గుర్తించి వారి సొంత నిధులతో యంత్రాల ద్వారా కాలువ తీయించి సాగునీటిని అందించారు. రైతాంగానికి సాగునీరు లేక చెరువులు కొండలు ఎండిపోయి రైతాంగానికి పంటలు చేతికి అందక ఇబ్బంది పడేవారు. ఈ నేపథ్యంలో అట్లూరు మండలం కొండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ సుధారాణి, ఆమె భర్త రామచంద్రారెడ్లు రైతాంగాన్ని ఆదుకోవడానికి కృషి పట్టుదలతో బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ నుండి నల్లగుంట, ఎర్ర చెరువు, లింగరాజు చెరువులకు సాగునీరు, తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోయినా లక్షల రూపాయలతో తమ సొంత నిధులను ఖర్చుపెట్టి యంత్రాలతో కాలువ తీయించి సాగునీటిని అందించారు. గ్రామ పంచాయతీలోని చెరువులకు బ్రహ్మం సాగర్ ప్రాజెక్టు నుండి వస్తున్న తెలుగు గంగనీరు గతంలో చెరువులకు అందక రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారని ఆమె అన్నారు. ప్రజలు తమకు ఓట్లు వేసి సర్పంచ్గా గెలిపించినందుకు గాను తమ వంతు కృషి చేశానని ఆమె అన్నారు. చెరువులకు నీరు రావడంతో రైతులు పంటలు వేసుకునే అవకాశం ఉందన్నారు. కాలువ పనులు చేయడంలో పంచాయతీలోని ప్రజల సహకారాలు కూడా ఉన్నాయన్నారు. వారి సహకారంతోనే నేను ముందుకు వెళ్లానని ఆమె అన్నారు. మిమ్మల్ని కొండూరు గ్రామ ప్రజలు సర్పంచ్గా మా భార్య యశోదారాన్ని ఎన్నుకున్నారు. నా పేరు రామచంద్రారెడ్డి. ప్రధానంగా సమస్యలు మనకు ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. చెరువులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. ఈ బ్రహ్మసాగర్ రైట్ కెనాల్ తోవడం వలన వంకల వాగుల్లో నుంచి నీళ్ళు పూర్తిగా రాకపోవడం వల్ల ఆగిపోవడం వలన పూర్తి నిర్వీర్యం అయిపోయింది. చెరువుల్లో ఎప్పుడైతే నీళ్లు లేవో బోర్స్లో కూడా నీళ్ళు పూర్తిగా తగ్గిపోయినాయి. 800 అడుగులు వేసినా కూడా బోర్లలో నీళ్లు సరిగా రాకుండా పోయింది. కాబట్టి మళ్ళా నీళ్లను రీఛార్జ్ చేయాలా, ఫుల్గా రీఛార్జ్ చేస్తే కానీ గ్రామాలు మళ్ళా బ్యాడ్లో పడవని నీళ్లను ఎట్లా నింపాలని బాగా ఆలోచించాలి. ఆలోచించుకొని ప్రధానంగా చెరువులను ఒకసారి అయినా సరే మనం నింపుకోవాలి. ఇంకొకసారి వర్షాలు పడినప్పుడు ఏదైనా ఇంకొకసారి సోర్స్ ఏమైనా ఉంటే ఇంకా ఆ సోర్స్ ద్వారా కూడా నీళ్లు నింపుకోవాలని ఒక ప్రణాళిక రచించుకున్నాం. దానిలో భాగంగా బ్రహ్మసాగర్ రైట్ కెనాల్ పిడికాలం నుంచి నీళ్లు తీసుకోవాలంటే మనం ఏం చేయాలని ఆలోచించాం. ఆ కాలువ పనులు పూర్తి కాలం ఇంతకుముందు వస్తానే న్యాచురల్గా వస్తానే వంకలు ఉన్నాయి. ఆ వంకలు కట్ చేసిపోయింది. ఆ కాలువ ఉన్న వంకలు కట్ అయిపోయినాయి. బ్రహ్మసాగర్ నుంచి వస్తాను నీళ్లు రాకుండా ఆగిపోయినాయి. ఇక్కడల్లా నడిచిన తర్వాత తిరిగిన తర్వాత ఏ స్థలం నుంచి మాకు పాలక మండలిలో కూడా నేను సభ్యుని. ఈ బ్రహ్మసాగర్ నీటి వల్ల మాకు చాలా రోజుల నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. 2002లో మెయిన్ కెనాల్ తీసినప్పుడు దాదాపు మా చెరువుల దగ్గర 32 అడుగులు లోపలికి పోయింది కెనాలు. మాకు చాలా ఇబ్బందులు ఎదురైనవి. మేము ఆ రోజు డీవియేషన్లో కూడా మార్చమని అలైన్మెంట్ మార్చమని అడిగినాము. కానీ మేము ఒక సంవత్సరంలోనే పూర్తి చేస్తాము, మీకే ఇబ్బంది రాదని ఆ రోజు సిఈ గారు బిఎస్ఎన్ రెడ్డి చెప్పినారు. కానీ మాకు ఇప్పటివరకు 2021 ఇచ్చిన మాకు ఇంతవరకు నీరు రాలేదు. గ్రామస్తులను చాలా ఇబ్బంది పడినాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ డ్రింకింగ్ వాటర్ కూడా చాలా కష్టాలు ఎదురైనాయి మాకు. దానివల్ల ఇప్పుడున్న పాలక మండలి మా గ్రామ సర్పంచ్ సహకారంతో ప్లస్ మా 625 కుటుంబాలు కొండూరు గ్రామ పంచాయతీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ వాళ్ళందరి పర్యవేక్షణ రాత్రి మూలు కష్టపడి మేము ఈ కాలువను తీసుకునే దానికి దోహదపడిన అందరం కూడా. కాబట్టి మాకు ఇప్పుడు కొంచెము ఆనందదాయకంగానే ఉండదు.